తల్లి లాంటి మహిళలు అరే ఒక ఆడవాళ్ళను గౌరవించాలి వాళ్ళు ఓట్లు ఇస్తేనే నువ్వు ఎంఎల్ఏ అయినావు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నావు నువ్వు వాళ్ళు వచ్చి మా ఊరికి రోడ్ అయ్యంటే ఏ ఏయప్పో మీకేం తెలుసదని వాళ్ళ దగ్గర కమ్సకం దిగి కూడా మాట్లాడలే అన్ని పేపర్లలో వచ్చింది అది పెద్ద ఇష్యూ అయింది అన్ని టీవీలలో వచ్చింది ఈ విధంగా ప్రజాస్వామ్యములో ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి నువ్వు సొంతంగా పైకి వెళ్ళి దిగి ఎమ్మెల్యే రాలేవు నువ్వు వాళ్ళందరూ ఓట్లు వేస్తే ఎమ్మెల్యే అయినావు నువ్వు ఎమ్మెల్యే పది అనగా నేను నెత్తి మీద కిరీటం లేదు కదా నువ్వు అందరితోటి మంచి అవగాహన మంచిగా కలిసిమెలిసి ఉండి మమేకమై ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటే వాళ్ళకి చేసి పెడితే మా దగ్గరికి ఎందుకు వస్తారండి ప్రజలు నిన్నే మళ్ళీ ఎన్నుకుంటారు ఇవాళ ఎన్ని కంప్లైంట్స్ మా దగ్గర ఇవాళ పేపర్ రోజు ఒక వాడుతుంటుందండి ఆయన మీద ఇక్కడ కబ్జా అక్కడ కబ్జా అక్కడ లేదని చెప్పమనండి డైలీ ఒక పేపర్ ఒక ఏదో ఒక పేపర్లా ఇక్కడ కబ్జా అవుతుంది టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా మహిపాల్ రెడ్డి ఇక్కడ బరిలోకి దిగితే మీరు గెలుస్తారనడానికి ఈ ఈ ప్రాంతంలో బీజేపీకి అంత పట్టుందంటారు అసలుకి అదే ఈ సీటు ఇంతమంది కూడా బీజేపీ సీట్ అన్న ఇది ఎందుకంటే 1999లో కూడా ఒకసారి ఎమ్మెల్యేగా బీజేపీ గెలిచింది ఇక్కడ సత్తయ్య గారు అదేవిధంగా నరేంద్ర గారు కూడా రెండుసార్లు పార్లమెంట్ మెంబర్ అయ్యింది ఈ ప్రాంతం నుంచే ఇక్కడ బీజేపీకి మంచి పట్టుంది ఇంకోటి ఈ నియోజకవర్గంలో ఇది మినీ ఇండియా ఇది ఈ పటం చెరువు అంతా కూడా అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఉన్నారు యూపీ వాళ్ళు ఉన్నారు ఒరిస్సా వాళ్ళు ఉన్నారు బీఆర్ఈ ఉన్నారు గుజరాతీ ఉన్నారు మార్వాడీస్ ఉన్నారు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్నారు అందరు కలిసి ఉన్నటువంటి నియోజకవర్గమే ఈ పటం చెరువు నియోజకవర్గము మాకు చాలా నమ్మకం ఉంది ఇక్కడ బీజేపీ పార్టీ గెలవడానికి చాలా స్కోప్ ఉంది ఎందుకంటే ఇలా నార్త్ ఇండియన్స్ కూడా 60-70 వేల మంది ఇలా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు అదేవిధంగా ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ 20-30 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ వచ్చి అన్ని కాలనీల్లో వాళ్ళు ఇల్లు కట్టారు కానీ బీజేపీ కేవలం యువత మీద ఆధారపడింది కదా ఇక్కడ యువత మీద ఆధారపడింది మరి ఎలా సాధ్యమవుతుంది అసలు యువత మీద అలా ఈసారి ప్రజలు కోరుకుంటున్నారన్న టీడీపీకి ఒక ఛాన్స్ ఇచ్చారు కాంగ్రెస్కి ఇచ్చారు టీఆర్ఎస్కి ఇచ్చారు ప్రజలు కూడా చేంజ్ కోరుతూ ఉన్నారు ఈసారి ఒక్కసారి భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు అది మేము కాదు కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కదా క్యాడర్ పరంగా చూసుకున్నా ఓటర్ పరంగా చూసుకున్నా నాయకత్వంలో చూసుకున్నా కూడా కాంగ్రెస్ కన్నా మీరు తక్కువే కదా అన్నా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదన్న వాస్తవం మాట వాస్తవం కాదు రేవంత్ రెడ్డి గారు తోర్లో పాదయాత్ర కూడా చేపట్టడం ఎన్ని చేసినా అన్న ఎన్ని చేసినా వాళ్ళ లీడర్షిప్లో వాళ్ళ పార్టీ నిర్వీర్యం అయిపోయిందన్న ఈ రాష్ట్రంలో ఎందుకైందంటే కేంద్రంలో బలంగా లేరు వాళ్ళు ఎప్పుడైనా నేషనల్ పార్టీలో కేంద్రంలో బలంగా ఉంటేనే ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది కాబట్టి రాష్ట్రంలో కూడా తప్పకుండా బలం అవుతుంది కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు అక్కడ కేంద్రంలో వీక్ అయిపోయింది కాబట్టి రాష్ట్రంలో బలం కాదు కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే నాయకత్వంలో వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలు ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకోండి హనుమంతరావు గారు అనుకోండి జగ్గారెడ్డి గారు అనుకోండి వాళ్ళు నడవనియరన్న పార్టీని ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఇంటర్నల్ ఫైట్ తప్ప ఎవరు ముఖ్యమంత్రి రేపు దామోదర్ రాజు నరసింహ ఆయన నాకే ముఖ్యమంత్రి అంటాడు ఇట్లా ఇప్పుడు అధికారంలో లేరు వాళ్ళు అనే ఎంత మూర్ఖులన్న కాంగ్రెస్ వాళ్ళు 2014లో సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ఇస్తే అప్పుడే తెచ్చుకోలేని వాళ్ళు ఇప్పుడు తెచ్చుకోగలుగుతారా అని చెప్పాను ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అయిపోయినప్పుడు అన్ని రాంగ్ సలహాలు ఇచ్చి ఢిల్లీలో మేము ఇచ్చిన వాళ్ళం రోడ్ల మీద జరిగే పరిస్థితి వచ్చింది ఇవాళ ఇకమ్మా ఏమిట్లకి ఏం కానీ ఆయన ఆ రోజు కేసీఆర్ గారు పార్టీని వీలీనం చేస్తా నేను మీ పార్టీలో ఈమంటే ఒప్పుకోలేరు వీళ్ళు ఇలా వీలీనం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుండే కదా కాంగ్రెస్ కథమైపోయిందన్న ఈ రాష్ట్రంలో మళ్ళీ రాదు అది కుక్కలు చెప్పినా ఇస్తారాకు వాళ్ళలో ఐక్యం చేయడం నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు భేటీ అయ్యారు కదా గాంధీ భవన్ లో అడుగులేస్తున్నారు నిన్న చూసారు కదా మళ్ళీ ఆమె వరంగల్ ఎక్స్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చింది కదా సార్ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి నిన్న మాట్లాడింది గంటసేపు కాలేదు ఆమె కొండ సురేఖ ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది సస్పెండ్ చేయాలి కొమ్మటిరెడ్డి ఏడా అవుతుంది వాళ్ళది కలిసిన గంటకే స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె అట్లా ఈ పార్టీ కథమైపోయింది అన్న కాంగ్రెస్ ఇప్పుడు అన్న ప్రజలు కోరుకుంటున్నారు అన్న ఈసారి బీజేపీకి ఓటేయాలి సార్ బీజేపీ ఎలా అనుకుంటున్నారు అసలుకి మీరు అన్ని నియోజకవర్గం ఒకటేసారి ఒకవేళ కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వస్తే నాకు తెలిసి మేలో అట్లా ఎలక్షన్ రావచ్చు మీకు లేదా షెడ్యూల్ ప్రకారమైన డిసెంబర్లో ఎలక్షన్ ఒక్కసారి ఎలక్షన్ జరిగితే ఎవరు నియోజకవర్గాల్లో వాళ్ళు బిజీ అయిపోతారు మీకు ఒక నియోజకవర్గానికి ఒకరు వచ్చి ప్రచారం చేస్తారు కానీ ఇక్కడ బైపోల్ అట్లా వచ్చినప్పుడు అందరూ మూకుమ్మడిగా వీళ్ళు ఆ నియోజకవర్గంలో కూర్చొని ఏదో చేసి
దుబ్బాక హుజూరాబాద్ గెలిచారు మీరు ఇంకా మునుగోడులో ఏం జరిగింది ఇంకా నాగార్జునసాగరంలో ఏం జరిగింది అన్ని తెలుసు మనకు ఏం జరిగాయి అనేది మరి ఒకటేసారి ఎలక్షన్ జరిగినప్పుడు మీరు ఆ ఎలక్షన్ ఫేస్ చేయగలరా అన్న మాకు ఈజీ అన్న అదే ఎలక్షన్ ఒక్కసారి ఎలక్షన్ వస్తే ఎందుకంటే ఎలా ఈజీ మీకోసం ప్రచారం చేసి ఎవరు వస్తారంటారు బండి సంజయ్ గారు నియోజకవర్గంలో బిజీ అయిపోవాలి అదే ఇప్పుడు లక్ష్మణ్ గారు మునుగోడు ఎలక్షన్ అయిందన్న మేము ఆడ ఏమీ మా సెంట్రల్ నుంచి ఎవరు రాలే వచ్చేసి ఫస్ట్ డే జాయినింగ్ అప్పుడు అమిత్ షా వచ్చిండు వెళ్ళిపోయిండు మళ్ళీ ఎవరు మేమే చేసుకున్నాం అక్కడ కానీ కేసీఆర్ ఏం చేసిండన్న 89 మంది ఎమ్మెల్యేలను మునుగోడులో నిలబెట్టి దించిండు 2000 ఓట్లకు ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జు 14 మంది మంత్రులు 11 మంది ఎంపీలు ఎమ్మెల్సీలు మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్లు ఇట్లా ప్రతి 2000 ఓటర్స్కి ఒక ఎలక్టెడ్ విఐపిని పెట్టి ఎమ్మెల్యేస్ని పెట్టి మంత్రులను పెట్టి ఇవాళ ఎలక్షన్ గెలిచిండు 650 కోట్లు ఖర్చు పెట్టిండు 300 కోట్ల లిక్కర్ తాగిపించిండు కాదని చెప్పమని టీఆర్ఎస్ వాళ్ళను ఎలక్షన్ అదే నైతికంగా భారతీయ జనతా పార్టీ గెలిచింది మునుగోడులో వాళ్ళ గెలుపు గెలుపే కాదు సిగ్గు శరం ఉండాలి వాళ్ళకు అరే ఎలక్షన్ అంటే గట్ల కొట్లాడతారా అన్నవాడనా ఒక బీదవాడు ఒక బడుగు బలహీన వర్గాల బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధం ఉన్న ఒక వ్యక్తి కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేయగలుగుతారా ఇవాళ ఇన్ని 100 కోట్ల 650 కోట్లు 10th క్లాస్ పోరులకు తాపిస్తున్నారు బాటిల్ బీరు విస్కీ మీరు తాపలేదా మీరు కూడా మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు చండూరు ఇన్ఛార్జ్ అనుకుంటా మీరు నేనే కావన్న మరి మీరు తాపలేదు ఎవరికి నేను తాపలేదు ఇంత నేను మేము చేయలేం పైసా నిజాయితీ అనమా దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్నటువంటి పార్టీ మాది అనే మాకు డబ్బులు కావాలి కోట్లు సంపాదించాలి మేము పెద్ద ఆస్తి పరిని కావాలి ఆలోచన మా పార్టీ మాదా హిందుత్వవాదము జాతీయవాదం రెండు ఉంటాయన్నా మాది మాది రెండు కంపల్సరీ ఉంటాయన్నా బీజేపీ అంటేనే జాతీయవాదము హిందూవాదం హిందూవాదం లేని మేము ఇవాళ 85% ఉన్నటువంటి హిందువుల కొరకు మేము మాట్లాడాలి కదా ఏ 15% 20% ఉన్న వాళ్ళ కొరకు ఇవాళ ఎంత అన్యాయమన్న ఇవాళ 1,00,000 రూపాయలు ఇక్కడ ఒక 5 ఎకరాల పార్టీ చౌరస్తా మీద చర్చి కట్టడానికి 5 ఎకరాలు అలాట్ చేసిరన్న గవర్నమెంట్ ల్యాండ్ గజాల టెంపుల్కి ఇవ్వమంటే ఇయ్యరు